గుడ్ మార్నింగ్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హైదరాబాద్లో ఉదయాన్నే లేవగానే ఒక అందమైన దృశ్యం కనపడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, పావు రోడ్లు అన్నీ యాక్చువల్ కింద ఉండే అవన్నీ పైకి వచ్చేసేసినాయి వాళ్ళు ఊడ్చే వాళ్ళు వచ్చేవారికి. తర్వాత ఒక ఆవిడ వచ్చి అయితే వాటికి ఫుడ్ పెడుతుంది, అంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ ఫుడ్ అయితే పెడుతుంది. ఈ సందేహంలో ఉన్నాయన్నమాట, వెళ్దామా వద్దా అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ వచ్చి వాళ్ళు ఉడితే లేపేస్తారు కదా. అక్కడ చూసారా కారు, అందులో నేను పడుకున్నాను. అయితే మనమైతే గండిమైసమ్మ ఏరియాకి వెళ్ళే టైం అయితే అయిందండి, బయలుదేరుతున్నాను. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నారు? ఇది మియాపూర్కి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం. తెలియదండి నాకు చెప్పేదానికి, అది సంగతి మొత్తం వెళ్ళాలన్నమాట. చూడండి, ఎటు చూసిన కార్లే ఉంటున్నాయి. అది సంగతే, ఎక్కడైతే మనిషి ఒకరు కాలం చెల్లిస్తే చూసేదానికి వచ్చారన్నమాట కర్లపాల నుంచి. అది సంగతే, ఊరికి దూరంలో బాగున్నాయండి విల్లాలు. విల్లా తీసుకుందాం మనం, యూట్యూబ్ నుంచి డబ్బులు రాగానే తీసుకుందామా. అది సంగతే, ఇది మన కారు. ఎటు చూసిన కార్లే ఉన్నాయండి ఇక్కడ. ఇలే టిఫిన్ చేసేదానికి టిఫిన్ లేదు ఇక్కడ, ఏం దొరకవు అన్నమాట. కార్లు మాత్రం ఉంటాయి, చెప్పానా కార్లు మాత్రమే ఉంటాయని. అది సంగతే, ఇప్పుడు విషయం ఏంటంటే నేను అడావిడిగా పెట్టుకున్న బట్టలు అవి అయితే ఉండయో, అవి ఆటోలో నేను పెట్టి మర్చిపోయా తీసుకురాలే. ఛార్జరు బట్టలు అన్నీ అందులోనే ఉన్నాయి. అంత అడావిడికి ఇంటికాడ గుర్తు పెట్టుకున్నా కానీ ఎక్కడికి వచ్చినా గుర్తు లేవన్నమాట. అట్లా ఉండదు మనతో అప్పుడప్పుడు. అది సంగతి, లోపల కూర్చొని మాట్లాడదాం. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, పట్టుదల ఉంటే అంటే. నేను కూడా ఒకటి సాధించాను అనమాట. అదేంటంటే డ్రైవింగ్. ఈ డ్రైవింగ్ నేను డ్రైవింగ్ ఎట్లా నేర్చుకున్నా అంటే, అంతకుముందు ఒక వీడియోలో చెప్పా, మీరు చాలామంది చూడలేదు. నేను ఏ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళలే, ఎవరో నాకు కారు ఇవ్వలే. అసలు కారు అవకాశం ఉంటే కదా వచ్చి దానికి ఎవరైనా. అది ఇంకా మనకి కారు లేనప్పుడు నేను కృత్రిమంగా కారు తయారు చేసుకున్నా. నా ఫోన్లో కారు గేమ్ అనమాట, ఫుల్గా ఆడేసేవానండి. పార్కింగ్లు అవి ఇవి అసలు ఎట్లా అంటే, ఝాన్సీ వచ్చి 2 నిమిషాలు కూడా కూర్చునేది కాదు నా పక్కన. ఆ విధంగా ఆడుతూ ఉండేవాడి, పెద్ద కార్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడి. ఫోన్ తీసుకున్నానంటే కార్ గేమ్స్, ఏదన్నా ఎడిటింగ్ గురించి ఒక వీడియోలో చెప్తానులేండి. కార్ గేమ్స్ అంత పిచ్చి అనమాట కార్ అంటే. నాకు మా బాబాయ్ అయితే ఫస్ట్ కార్ ఇచ్చినప్పుడు గేర్ ఇలా అయ్యి అలా వేయాలి అని చెప్పలేదు, ఎందుకంటే చెప్పే అవకాశం మనం ఇవ్వలేదు. అంత పిచ్చి ఎక్కిపోయి ఉన్నాం కదా కారు మీద, తీసుకుని డైరెక్ట్ తోలేసాను అనమాట కారు ఫస్ట్ టైము. అంత పిచ్చి. అది నా కారు నేర్పించిన గురు ఎవరన్నా ఉన్నారంటే ఒక వ్యక్తి, తనకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఎప్పుడూ కృతజ్ఞత చెప్తానండి. అది ఎవరంటే నేనే, మరి నేనే కదా కష్టపడి నేర్చుకున్నాను. అది సంగతి, ఆ రోజు ఝాన్సీ తిట్టినా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినా, నా టైం అంతా వేస్ట్ అయిపోయినా, ఈరోజు అదే నన్ను నిలబెట్టిందనమాట. నా ఇంట్రెస్టే నన్ను నిలబెట్టింది ఈరోజు కారు తోలేదానికి, ఆల్టింగ్కి వెళ్ళేదానికి. ఒక రూపాయి అంటే ఖర్చులకి అండి, సంపాదన అంటే ఇంక వేరే వచ్చింది. అది మనం అట్లా లైఫ్ గడిచిపోతుందంటే దానికైతే కారణం నా పట్టుదల, నా కృషి. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కదా, నిజమే కదండి. మరి అది పట్టుదలతో కారు ఫోన్లో నేర్చుకున్నా, మరి ఎంతైనా కొంచెం అప్రిషియేట్ చేయాలి కదా. అది సంగతే. ఇప్పుడైతే ఇంకా దహన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే ఈవినింగ్ రాత్రి, లాస్ట్ వీడియో చూపించే కదా, అక్కడ వెళ్ళేసి ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ బయలుదేరుతాం అనమాట. ఈరోజు సండే నైట్ కల్లా ఇంటికైతే రీచ్ అయిపోతాం. అది సంగతే, అక్కడ బట్టలు అయితే ఉన్నాయి కదా ఆటోలో, అవి అయితే మా బాబాయ్ వెళ్తుంటే ఫోన్ చేసి చెప్పా తీసుకెళ్ళమని, ఝాన్సీ కమని ఛార్జర్ను, ఆ కవర్ అయితే ఏదైతే ఉందో అది చెప్పా తీసుకెళ్ళిచ్చాడు.
మన ఛార్జర్ కాదు అది, మా బావగాడి ఛార్జరు, సేఫ్. అది సంగతే. ఇంతకే హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ అందరు ఎట్లా ఉన్నారు? చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు హైదరాబాద్లో, చాలా ఆనందం. కాకపోతే ఒక్కళ్ళని కూడా కలవకుండా వెళ్ళిపోతున్నాం, అది బాధ. తీరా చూస్తే మా నాని కూడా లేడు, తను కూడా ఏదో ఫంక్షన్ ఉంటే, వాళ్ళ అక్క వాళ్ళ ఫంక్షన్ ఉంటే వెళ్ళాడంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే కార్లో కూర్చుని ఫోన్ చేస్తే, లేదన్నా ఇట్లా వచ్చాను అన్నారే, రే మిస్ అయిపోయానే మళ్ళీ అని చెప్పి అన్నాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పోయినసారి హైదరాబాద్ ఎక్కువ టైం దొరకలేదు, ఒక అరగంట టైం కలిసి ఉన్నాం అనమాట. అది సంగతి. ఇటు ఈసారి కదురుద్దా అనుకుంటే ఇప్పుడు నాని వాళ్ళ ఇంటికి దగ్గరకు వచ్చాను నేను, 15 కిలోమీటర్ల దూరంలో. అదండి సంగతి. ఇదిగోండి మాటల్లో టిఫిన్ అయితే తెప్పించారు, ఒళ్ళో పెట్టుకుని తినాలన్నమాట. ఏం తినాలి? ఒళ్ళో పెట్టుకుని తినాలి. టిఫిన్ చేశారా మీరు ఇంతకే? తినండి తినండి, గట్టిగా తినాలండి బాబు. ఎండాకాలంలో ఎక్కువ తినాలంట, ఓర్న అరిగిపోయిందంట. అది సంగతి. బాగుంది ఇడ్లీ. తీసుకెళ్ళారనమాట. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసాం. అదే ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ అనే ఒక బిల్డింగ్ అంటే రూమ్స్ ఉంటాయి అనమాట. అక్కడ అంకుల్ వాళ్ళు అయితే ఫ్రెష్ అయ్యేదానికి వెళ్ళారు. ఫ్రెష్ అవగానే ఒక 6 గంటలో బయలుదేరుతాం. ఇప్పుడైతే టైము 11:30 అయింది, ఇంచుమించుగా 12:30 కల్లా బయలుదేరుతాం అనమాట. 12:30 బయలుదేరితే 6 గంటలు, మ్యాక్సిమం 7-8కి ఇంటికి వెళ్ళిపోతాను నేనైతే. నిన్న ఏ టైంకి అయితే బయలుదేరాను ఆ టైంకి ఇంచుమించుగా 1-2 గంటలు లేట్గా వెళ్తాను అనమాట ఇంటికి. అది సంగతే. వెళ్ళిపోతున్నానండి హైదరాబాద్ బంధువులందరికీ. బాయ్ 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 బాయ్, కలుసుకుందాం మళ్ళీ యూట్యూబ్లోనే. మామూలుగా అయితే కుదరలేండి, హైదరాబాద్లో మనల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ ఛానల్, పల్లెటూరు జీవితం ఛానల్, రెండు ఛానల్ తరఫున పెద్ద హాయ్ అండి. వెళ్ళిపోతున్నా మీ వృద్ధులు పెట్టేసేసి. ఇదిగోండి హోటల్ వివేరా. రాత్రి భోజనానికి అవతలకి పాగాం కదా, ఇప్పుడు కాఫీకి యువతలోకి పాగాం అనమాట. మంచినీళ్ళు తక్కువ ఉండి పట్టుకొద్దాం ఫుల్గా. పెద్ద హోటల్ వివేరా, చూసారు కార్లు, అన్ని కార్లు కార్లు అన్ని కార్లే. ఏమండి చూడండి ఎంత ఉందో ఫ్యాన్, ఊరు నాయనో పెద్దది గుర్రం బండి. ఫ్యాన్ ఎట్లేదని ఒక 20 అడుగులు ఉండి తట్టుకుంటండి. మక్రాలకు పట్టుకెళ్తే పోయి దియ్యే. హలో, ఏంది ఎంత పెట్టారు ఫ్యాన్ అర్థం కావట్లేదు, గాలి రావట్లేదు, ఏమి లేదు. ముందు పాట పాడదామండి, తర్వాత ఆటాడతాం. హలో, ఏం పెట్టవు నువ్వు? ఇదేం పెట్ట, కొరకతావా? వేడ కొరకతావులే. అనీలు అని వెళ్తున్నావా? అడుగు అనీలు. హలో 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 హలో, ఏంటి సంగతి అండి? హలో, ఏం మాట్లాడేంది నువ్వు? నువ్వు బొమ్మలండి చోట భీమ్. సేమ్ టు యూ. పట్టుకుంటా సార్ మనం యూజ్ చేసిన కొద్దిగా మంచిగా. అది బుక్స్ చూడండి ఎన్నో.
పెద్ద పెద్ద బుక్స్, ఇండియన్ హిస్టరీ అంటండి ఇది, డైనోసార్స్. ఇదేంది పోషణ, ఆస్ట్రోనామీ, 1001 సైన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంట. దిస్ ఈజ్ కాఫీ టైం, ఒక నిమిషం ఆగండి. ఈ తొక్కలో కాఫీ 35 రూపాయలు అండి, వివరాలు అంత గొప్పగా ఏం లేదు. మళ్ళీ సంగతే, కాస్ట్లీ కాఫీ అనంతరం వాటర్ బొట్టున అయితే బయలుదేరాం మనం. ఇంకా 250 వెళ్ళాలా, వెళ్దాం. చీరాల చీరాల బాపట్ల చీరాల చీరాల వచ్చామండి. ఏంటి టైం అయింది, 8 అవుతుంది, 6 నిమిషాలు తక్కువ. చీరాల టిఫిన్ చేసేదానికి ఆపారు అనమాట. అది సంగతే. విషయం ఏంటంటే ఈ నైట్కి వెళ్తాం కదా ఇంటికి, మరి రేపు ఉదయం లేచి విజయవాడ వెళ్ళాలి కారుకి. ఝాన్సీకి తెలియదు, అక్కడ వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతా కారుకి అని. అది సంగతే, వెళ్దాం. చీరాల టిఫిన్ చేసి బయలుదేరి ఇంటికి వెళ్దాం. నిన్న ఈ టైంకి కనీసం 20-30 గంటలు అవుతుందండి నేను కార్ ఎక్కి. 30 అంతే, 30 గంటలు అయింది. తాగరా తాగుపోసి వచ్చినోడా, ఎంత తాగుతావురా, తాగితే తాగి అడుగు రెండు తాగు. ఎస్ ఐఎమ్ ఇంగ్లీష్లో బోల్తా. టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ అండ్ యు సీ మై విలేజ్. ఎస్ సీ ద లైట్స్, దట్ ఈజ్ మై విలేజ్. గ్రామర్లో తప్పుంటే మన్నించండి, అసలు గ్రామర్ అర్థమే లేకపోతే క్షమించండి. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి, ఏం లేదు అంతే. అత్తారింటికి దారిలో పట్టుకున్నట్టు పట్టుకెళ్ళాలి ఇప్పుడు. బై రా బుడు, థ్యాంక్స్ రా, బై. తెయ్యం వచ్చినట్టు అందులో లైట్ వేసుకుని అర్రే లే, ఏం తింటున్నావు, బాగా ఉంటున్నావా? సర్లే కానీ ఎందుకు ఏడిసాము అన్న వెళ్ళేటప్పుడు నిన్న? చెప్పలేము. నేను చెప్పనా? చెప్పను, తెలీదు, అందుకే నేను అడుగుతున్నా. అదండి సంగతి, అట్లా జరిగింది ప్రయాణం. పిల్లలకైతే ఏం చేయాలా, డబ్బులు లేవు అసలుకి. ఆగండి ఆగండి, కోపడ బాగండి. డబ్బులు లేవంటే వద్దా కట్టారు కూడా అట్టారు. డబ్బులు లేవంటే నిజంగా డబ్బులు లేవు, జేబులో లేవు అనమాట, అకౌంట్లో ఉండయి. ఆయన 2000 ఫోన్పే చేస్తా అన్నట్టు చేయలేదు ఇంకా. అందుకని చెప్పేసి ఇంకా తినేదానికి కారులో కొన్నారండి. చూసారు, ఇవి కొబ్బరి ఉండలు అనమాట, అవి తెచ్చా పిల్లలకి, అవి ఫ్రీ కాబట్టి. పోతే ఇవో ఛాన్సెస్, పూలు అనమాట. డౌట్ రాలేదా పూలు ఎట తెచ్చావని? తిట్టించుకుని మరీ తెచ్చానండి అప్పు చేసి. పూలు ఆంటీ లేదా? అదే వచ్చింది తలకాయ రెప్పి. మీకు తెలుసుగా, మేమేమో ఒక ఆంటీ దగ్గర తీసుకుంటాం పూలు, టయానికి అవ్వలేదు. వేరే ఆంటీ లేదు అవుంది అవుంటే, ఆంటీ నా దగ్గర ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి, చేతిలో డబ్బులు లేవు, 20 రూపాయలు పూలు ఏంటి రేపు ఇస్తారా అన్న. అనగానే నీకు అసలు పూలు ఇవ్వకూడదు, పిలిస్తేనేమో అటు ఇటు చూసుకుంటా ఆ దగ్గరికి వెళ్తా, ఇప్పుడు పూలు అడుగుతారా? అది మాల వేసింది, భవానీ మాల వేసి చూసి అర్థమైంది. తిట్టించుకుని 20 రూపాయలు పూలు అప్పు తెచ్చారండి, ఏం చేస్తారు మరి, అట్టున్న పరిస్థితి. ఇప్పుడు జరిగింది, దేవుడి దయవల్ల క్షేమంగా ఇల్లు వచ్చాను. మీరు కూడా చాలా మంది కామెంట్ చేశారు, జాగ్రత్తగా వెళ్ళండి, సేఫ్ జర్నీ అని. అవును, వెళ్ళినట్టు తెలుసు, తెలిసిదిలే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పోతే టైం చూసుకున్నట్లయితే అదిగో చర్చ్ మీద గంట కొట్టిన చూసారా, 10:00 టైం, 10 అంటే 11, 12, 1 గంట, 2, 3, 4, 5 ఇంకా 7 అంటే ఇది పోయిందిలే, 6 గంటలు నిద్ర పోయి లేచి మళ్ళీ పొద్దున్న వెళ్ళిపోవాలి కారుకి విజయవాడ. చెప్పానా షాక్ అయిద్దని? పిన్ వాళ్ళ పాలి నుంచి అదండి సంగతే, పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏం కూర చేయాలి? చేపల కూర వీడియో తీసావా? మంచిది అయితే. అదండి చేపల కూర అంట, ఫ్రెష్ అయిపోయి పడుకుని అన్నం తిని పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోవాలి. అదే సంగతే,
ఈ రెండు వీడియోలు ఎట్లా అనిపించింది ఈ హైదరాబాద్ ట్రిప్ చెప్పండి. ఇంకా బాయ్ అండి. నువ్వు చెప్పేయాలి లేదు. బాయ్ బాయ్. చూసారు కదండి మరి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. Thank you.